ఓదార్చాడు. కొన్నిసార్లు కూర్చొని ఏడ్చుకుని ఎన్నో పరిస్థితులు. ఒకసారి నా భార్యతో అన్నాను, ఇస్తే ఎందుకు మాట్లాడుతూ ఏమనుకోవా, సేవలోకి వచ్చి నాకే ఏమనుకుని చెప్పాను. మనకిద్దరు దేవుడు ఇద్దరిని మగపిల్లల్ని ఇచ్చాడు కదా, నువ్వు అంటే చిరోకళ్ళని దత్తత ఇచ్చేద్దామన్నా. ఎందుకంటే మనం వాళ్ళకి తృప్తికరంగా ఆహారం పెట్టలేము, ఒంటి నిండా వస్త్రం ఇవ్వలేము, చక్కని చదువు చెప్పించలేము. ఆడపిల్లలన్నైతే ఎవరన్నా సందేహిస్తారే, కానీ మగపిల్లలైతే గంతేసి తీసుకుంటారు. పిల్లల్ని దత్తత ఇచ్చేద్దామా, పాపం ఏడ్చి మౌనంగా ఉంది. నేను ఏడ్చాను. ఎందుకు అంటే నువ్వు వేరే రకంగా అనుకోవద్దు, దేవుని పనిలో ఉన్నాం కదా. మన బిడ్డల్ని బిడ్డలు లేని వాళ్ళు పెంచుకుంటారు, అట్లా త్యాగం చేసినట్టయితే, దేవుని కొరకు బిడ్డల్ని రక్షించినట్టయితే, మరి మనం ఆత్మీయ బిడ్డల్ని సంపాదించాలి కదా. కాబట్టి మరి ఈ వేదన మనం వాళ్ళ విషయంలో బాధ్యత నెరవేర్చలేమేమో, నాకు ఈ ఆలోచన వచ్చింది. మౌనంగా కాసేపు ఆలోచించి నీ మనసుకి ఎలా ఉంటే అలా చేయాలి. చాలా ఏసై ముందు కూర్చోనేచ్చు. ఆశ్చర్యం, ఆ పరిస్థితి వచ్చిద్దేమో అనుకున్నా కానీ రానిలేదు. నా పిల్లల్ని నా దగ్గరే స్థిరపరిచి నా కళ్ళ ముందు వాళ్ళు ఎదిగేటట్టు చేశాడు. వస్త్రహీనత తొలగించి వస్త్రం ఇచ్చాడు, ఆకలి బాధ తొలగించి ఏ పదార్థం అనుకున్నా దాన్ని విరక్తి పుట్టేంతగా నాకు తిననిచ్చాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మనం అడుగులు ముందుకేస్తే, దేవుని చిత్తం చేస్తే, దేవుని కొరకు మనం ప్రయాసపడితే నిష్ఫలమని ఎప్పుడు అనుకోకండి. లెక్క రాసి సమాధానం ఇస్తాడు నీకు. వెయ్యంతల దీవెన. కొంతమంది ముఖం మీదే దూషించారు. చాకరీ చేసుకోవటానికి సోమరులై, కష్టపడి బతకటానికి సోమరులై, పనికిమాలినోళ్ళై, చేతగాని దద్దమలై, సంచి తగిలించుకుని అడుక్కోటానికి బయలుదేరారు అని ముఖం మీద. అక్కడ మౌనంగా చిరునవ్వు నవ్వి పక్కకు రావటం, దేవుని ముందు మోకాళ్ళు నేంది ప్రభువా అని అడుగు. దేవుడు ఓదారు. నీవు మూసిన నిందకు ప్రతిగతి పూదండ ప్రభువు ఇచ్చునులే, నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే. ఈరోజు అలా అనుకున్న నోళ్ళు అన్ననోళ్ళు అన్ని మూతబడిపోయి ఆశ్చర్యకరమైన సాక్ష్యాన్ని వాళ్ళు చూస్తున్నారు, వాళ్లే చెప్తున్నారు. ఈరోజు దేవుని మార్గంలో, దేవుని పనిలో, దేవుని పరిచర్యలో, దేవుని సేవలో ఉన్నందున ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు పడుతున్నావేమో, అవమానం పొందుతున్నావేమో, వాళ్ళ చేత వీళ్ళ చేత ఎగతాళి చేయబడుతున్నావేమో, తృణీకరించబడుతున్నావేమో, అపహాస్యం అవుతున్నావేమో. నవ్వనే, ఎగతాళి చేయనే, బతుకు తెరువు మార్గం ఎంచుకున్నారు, ఇలా బతుకుతున్నారు, అడుక్కుంటున్నారు, ఇలా అలా అని అంటున్నారేమో, దేవుని పని చేస్తుంటేనో అనని అనని ఆ మాటలన్నీ, ఆ నిందలు, ఆ అవమానాలు, ఆ తిరస్కారాలన్నీ నీకు పురస్కారాలు అవుతాయి, పూదండలు అవుతాయి అవుతాయి. చేస్తాడే సయ్యా, నా ప్రజలు సిగ్గుపడరు అన్నాడు ఆయన. స్టార్టింగ్ పరీక్ష, ఆ పరీక్ష తట్టుకొని నిలబడితే వాటిని మొత్తాన్ని పూదండలు చేస్తాడు. ఈరోజు దేవుడిని నమ్ముకొని దేవుని మార్గంలో సాగుతూ దేవుని భక్తి చేస్తూ దేవుడే ప్రపంచంగా బ్రతుకుతుంటే రకరకాలుగా నిందించే వాళ్ళు ఉండొచ్చు, నిన్ను అవమానంగా మాట్లాడుతున్న వాళ్ళు ఉండొచ్చు. ఏం పట్టించుకోవద్దు, పోరాటంని గుర్తుపెట్టుకో. నిన్ను శోధిస్తున్న చీకటి శక్తులు గుర్తుపెట్టుకో. వెనకడుగు వేయొద్దు, ధైర్యంగా ముందుకు సాగు. దేవుడు నీ తల ఎత్తబోతున్నాడు.